కర్నూలు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పూర్వ పీఠాధిపతులు సుయతేంద్ర తీర్థుల 8వ మహా సమారాధన కార్యక్రమంలో భాగంగా మధ్యారాధన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా శ్రీమఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో ఉదయం మూల బృందావనంకు పంచామృతం అభిషేకం, మూలరాముల పూజలు నిర్వహించారు. అనంతరం పూర్వ పీఠాధిపతులు బృందావనంకు తుంగభద్రా నది జలాలతో అభిషేకం నిర్వహించిన అనంతరం పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం మంగళహారతులు నిర్వహించి శ్రీమఠం ప్రాకారంలో ఉదయం 9:30 బంగారు రథోత్సవంపై పూర్వ పీఠాధిపతులు సుయతేంద్ర తీర్థులు చిత్రపటాన్ని ఉంచి ఊరేగించారు. అనంతరం మంగళహారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీమఠం ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్ వెంకటేష్ జోషి, సిఆర్ఓ ఐపి నరసింహస్వామి, శ్రీపతి వ్యాసరాజ్ స్వామి తదితరులు పాల్గొన్నారు. ¡Gracias!